నా డిపార్ట్మెంట్ వేరు మీ డిపార్ట్మెంట్ వేరు మీకు ఏదైతే టీఏ గాని డీఏ గాని లేకపోతే మీకు ఏదైతే రక్షణ సంబంధించి ఉన్నాయో దాన్ని నేను సమాధానం చెప్పలేను సో దానికి సంబంధించి ఏమైనా ఉంటే మీ రిప్రజెంటేషన్ కానీ ఇంకోటి కానీ ఉంటే మీ డిపో గాయన కనుక ఇన్ఛార్జా సమ్ చీఫ్ అయిన కనుక ఆయనతో మాట్లాడండి అదర్ దాని మిగిలిన కార్యక్రమం మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్తే నేను మిగిలిన కార్యక్రమం ఆ కార్యాచరణ ఏంటో నేను చేసుకున్నాను సార్ ఇందాక ఒక మెసేజ్ పంపించాం సార్ సార్కి అంత ప్రెస్టేజ్గా దేవాలయంలో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు పెట్టి విధానం మీరు పంపించాలనుకుంటే ఇవాళ రేపొద్దు సన్నకాలపు అయిపోయింది ఈ నష్టాన్ని మళ్ళీ మేమే పూడ్చుకోవాలండి అంతే కదా సిటీ ఈ రోజు వరకు 2000 ఓట్లు కాబట్టి డిఎంఆర్ గారు మధ్యవర్తిత్వంగా ఎంఎఫ్ మెకానికల్ ఫోర్మెన్ గారు ఉంటే ఆయనతో పంపించండి మీకు అంత ప్రెస్టేజ్ గా ఉంటే ఒక్క బస్సు బయట పంపించుకోండి మేము అంతా తప్పు ఉంటాం డ్రైవర్లు ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమందిని పంపిస్తారు ఎంత తప్పు డ్రైవర్ లేకుండా 10 బస్సులు 20 బస్సులు వెళ్ళండి అల్లగా వచ్చినది నాలుగు మూడున్న సంవత్సరాలు నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చేసింది దాన్ని చూసి వెన్నెల బస్సు కూడా డిఎండి గారు పంపించారు రేపు పొద్దున ఐదు బస్సులు ఏసీ బస్సులు కూడా వస్తున్నాయి దీన్ని బాగు చేయడం ఉద్దేశం మాలో సమయంగా రేపు ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు కలుపుని వెళ్ళాలనుకుంటే నేను చెప్పినట్టు ఒక బస్సు రెండు బస్సులు పంపించండి అంతకన్నా ఎక్కువ అనుకుంటే మీ ఇష్టం రేపు మాకు తప్పనిసరి ఉంటుంది దాన్ని డిసైడ్ చేసి మీరే చేసుకోండి ఆయన ప్రెస్టేజ్ పోవడానికి ఇప్పుడు సపోజ్ ఏమైనా సంస్థకి ఆదాయం ఎక్కువ వస్తే ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ కానీ టికెట్ లేని ప్రయాణం చేయాలి ప్రయాణికుడు వచ్చి సూపర్ అయిపోయింది కానీ 2000 ఓట్లు ఇచ్చే చంద్రబాబు ప్రభుత్వం దోచుకున్నాడు బయటికి వెళ్ళి ఎన్ని బస్సులు తీస్తే అంత లాస్ వచ్చింది చూడండి ఆర్గ్యుమెంట్స్ కాదు మీరు ఏదో అడగదలుచుకున్నారు అని చెప్పి పంపించేసాం సార్ మేమే చెప్పండి ఆరంగతో సీట్ నెంబర్ చెప్పండి ఇప్పుడు నాలుగు బస్సులు అవైలబుల్ గా ఉన్నారట మీరు ఏదన్నా పంపించడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అది బస్సులు తెర సిద్ధంగా లేవు సార్ రెండు బస్సులు సిద్ధంగా ఉన్నాం సార్ ఏమో 2 hours ప్రజలు సేవ చేయాలి కదా గవర్నమెంట్ నష్టపోతుంది గవర్నమెంట్ నష్టపోతుంది అది ఆర్టీసీకి నష్టమే కదా సార్ అది ఆర్టీసీకి నష్టమే కదండి ఆర్టీసీ
మరి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో బలవంతంగా పంపించాలనేటువంటి విధానం వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన డిపో మేనేజర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఆయన బస్సులు పంపించాలని అనుకుంటే ఒకటి రెండు బస్సులు మనం ఆయన్ని తిప్పుకోమంటానికి అనుమతించడం జరిగింది. అయినప్పటికీ మరి ఇక్కడ చట్టాలను ఉపయోగించి బలవంతంగా మరి బస్సులు పంపించడానికి మరి పూనుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మన యూనియన్ మన కార్యకర్తలందరూ మన యూనియన్ నాయకులందరూ నిర్ణయించడం మీదట మరి ఇవాళ మనం నాలుగు బస్సులు మాత్రమే మనం వారికి మన పంపడానికి మనం ఒప్పుకోవడం జరిగింది. అంచేత నాలుగు బస్సులు మాత్రం వాళ్ళు బయటకు పంపుతారు. కాబట్టి మనం ఈ సమ్మెను ఎన్ని రోజుల పైన శాంతియుతంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ కార్మికులతో సహా రెగ్యులర్ కార్మికులు అందరూ కూడా మరి ఈ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏదైతే యాస్మాలో ఆస్మాలో ఉపశాలు ప్రయోగించినా వాటికి కార్మికులు ఎటువంటి లొంగుబాటు జరగదు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2001లో 24 రోజులు సమ్మె చేసి కార్మికులు సత్తా చూపించడం జరిగింది. అంచేత మనం 24 రోజులు కదా, ఇంకా 24-48 రోజులు అయినా సరే సమ్మెకి సిద్ధం కావాలి. అది శాంతియుతంగా సమ్మె చేసి మన హక్కును సాధించుకోవడం అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి నాయకులు ఈ సమస్యను పరిష్కరించడం కోసం వాళ్ళు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత సమ్మె మనం శాంతియుతంగా చేసి మన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన కార్మికులు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే బయట బస్సులు బయటకు వెళ్ళినాయి కదా అని కంగారు పడాల్సినటువంటి ఎటువంటి అవసరం లేదు. ఈ యాజమాన్యం ఇలాంటి తప్పుడు విధానాలతోటి దొంగ విధానాలతోటి డ్రైవర్లకి లైసెన్సులు లేకుండా కండక్టర్కి లైసెన్స్ లేకుండా అనుభవం లేని నైపుణ్యం లేని శిక్షణ లేనటువంటి డ్రైవర్లకి ఇచ్చి బస్సులు బయటకు పంపించిన తర్వాత వాటికి ఏ జరిగినా మరి వాళ్ళ మీదే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం మీద ఉంది. మరి పోలీసు వారు కూడా మేము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం, మాకు సహకరించాలని మీ అందరికీ మా యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిందాబాద్ జేఏసీ. Thank you.